Welcome to Very Club USA. Welcome back to our channel Very Club USA. ఈ రోజు మనం ఒక స్పెషల్ వెజ్ తాలి చూద్దాము. ప్యూర్ వెజ్ అన్నమాట ఇది. ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్లో అయిపోతుంది. ఈ ప్లేట్లో మీకు కనిపిస్తున్నాయి కదా, ఒక్కొక్క చెప్తాను నేను. మిడిల్లోది చల్లమిరపకాయలు, ఇంకా వడియాలు, దాని తర్వాత పులావ్ చేశాను వెజిటేబుల్స్, ఇంకా సోయా చంక్స్తో, దాని పక్కన వంకాయ కూర అండ్ వైట్ రైస్ అండ్ ఇది రైతా, మామిడికాయ పచ్చడి అండ్ బ్రెడ్ హల్వా అండ్ గోబీ 65, ఇవన్నీ చేశాను అన్నమాట. ఒక ఆర్డర్లో చేశాను, మీరు చూసి చెక్ చేయండి. 30 మినిట్స్లో అయిపోతుంది. ఎవరైనా స్పెషల్ గెస్ట్లు వచ్చినప్పుడు కానీ, లేదంటే ఏదైనా చిన్న చిన్న కిటీ పార్టీస్ కానీ ఈజీగా అయిపోతాయన్నమాట ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసుకున్నప్పుడు. నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం మనం. ఫస్ట్ నేనైతే కుక్కర్ తీసుకున్నాను. మందంగా ఉండేది ఏదైనా ఒకటి తీసుకోండి. స్టీల్ కుక్కర్ అయినా పర్లేదు, లేకపోతే ఇదైనా పర్లేదు, ఏదైనా ఒకటి తీసుకోండి. దీంట్లో మసాలా అంతా, అంటే లవంగాలు, యాలకులు, పులావ్కి కావాల్సిన మసాలా అంతా వేసేసుకోండి. కొంచెం బటర్ వేసి వేసుకోండి. అది కొంచెం వేగిన తర్వాత వెజిటేబుల్స్, దీంట్లో ఏమేమి వేసాలంటే కాలీఫ్లవరు, క్యారెట్, బీన్స్, ఇంకా సోయా చంక్స్, అంతే. ప్రస్తుతానికైతే అవే వేసాను. లైట్గా ఫ్రై అయినివ్వాలి, ఎక్కువ ఫ్రై అయినివ్వకూడదు, లేదంటే గోబీ మ్యాష్ అయిపోతుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. సాల్ట్ యాడ్ చేసేసుకోండి. దాన్ని కొంచెం కళ్ళ తిప్పేసి అట్లా ఉంచుకోండి. దాని తర్వాత గ్రీన్ చిల్లీస్, మీకు ఎన్ని కావాలనుకుంటే కారం అంత యాడ్ చేసుకోండి. అండ్ దాని తర్వాత రైస్ యాడ్ చేయండి. మీరు ఎప్పుడైనా సరే 2 కప్స్ వెజిటేబుల్స్ కానీ ఏవైనా తీసుకుంటే 1 కప్ రైస్ మాత్రమే యాడ్ చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. తర్వాత వాటర్ యాడ్ చేసేసుకోండి. వాటర్ నేను 1 కప్పు ఆ బౌల్తో, 1 బౌల్ రైస్ యాడ్ చేశాను. దానికి 1 కప్ ఫుల్గా వేసేసాను. అండ్ సెకండ్ కప్లో ఏంటంటే 25% వాటర్ తక్కువ వేసాను అన్నమాట. అంటే మనకి చెప్తారు కదా 1 కప్పు తక్కువ వేసేసుకోండి అని చెప్పి. దాని తర్వాత కొత్తిమీర యాడ్ చేశాను, మూత పెట్టేసి పక్కన పెట్టేశాను. వంకాయ కర్రీకి రెడీ చేస్తున్నాను అన్నమాట. స్టఫ్డ్ వంకాయ ఇది, బ్రింజాలు. దీంట్లోకి నువ్వులు, పీనట్లు, మినప్పప్పు, ఇంకా శనగపప్పు వేసాను. అండ్ జీలకర్ర యాడ్ చేస్తాను. కొబ్బరి కూడా ఉంది, ఎండు కొబ్బరి. ఇదంతా ఏంటంటే వంకాయలు స్టఫ్ చేయడానికి వేపిస్తున్నాను ఇప్పుడు. మాడిపోకుండా లైట్గా వేయించుకోవాలన్నమాట.
దీంట్లోని లవంగాలు ఇంకా దాల్చిన చెక్క యాడ్ చేసేసాను. లాస్ట్లో యాడ్ చేసుకోవాలి ఇవి, ఎందుకంటే ఇవి ఎక్కువ ఎగక్కర్లేదు అందుకని చెప్పి. అండ్ ఇవన్నీ చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి వేసేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకోండి. అండ్ దీని తర్వాత రైస్ పెట్టేసుకోండి వైట్ రైస్ కోసము మధ్యలో. వంకాయలు ఇవి ఇట్లా నాలుగు ముక్కలుగా మరీ తెగిపోయేటట్లు కోయగలరు, కొంచెం లైట్గా కోయాలన్నమాట. ముక్కలు విడిపోయే వరకు కోయకూడదు. మనకి స్టఫింగ్కి ఎంత అవసరమో అంత కోసుకుంటే చాలు. ఇలా కోసుకోవాలి. వంకాయలు ఎప్పుడైనా సరే కొంచెం చిన్నవి తెచ్చుకోవాలి. పెద్దవి తీసుకొస్తే ఏంటంటే ఉడకవు అన్నమాట. కొంచెం చిన్నగా ఉండి రౌండ్గా ఉన్నాయనుకోండి అవి బాగా ఉడుకుతాయి, నూనెలో కూడా ఉడికిపోతాయి దాని లోపల స్టఫింగ్ అంతా. ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ పెట్టుకొని తీసుకొచ్చిన దాంట్లో కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. ఒక్కొక్క వంకాయ తీసుకొని నిదానంగా ముక్కలు విడిపోకుండా పెట్టాలన్నమాట. వెజిటబుల్స్ తినే వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ ప్లస్ ఇట్లా ఒక తాళి లాగా అన్నీ ఉంటాయి దీంట్లో. 30 మినిట్స్లో అయిపోతుంది, ఈజీగా చేసేసుకోవచ్చు. ప్యూర్ వెజ్ ఇట్లా పిక్చర్లో చూపించిన విధంగా స్టఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి అన్ని వంకాయలని. దారం కూడా కట్టొచ్చండి, బట్ ఇవేమీ అంత విడిపోలేదు అని చెప్పి నేనేం కట్టలేదు, జస్ట్ స్టఫ్ చేసేసి అక్కడ పెట్టేశాను. దాని తర్వాత వంకాయలను వేపించుకుందాము. ఫస్ట్ పాన్ తీసుకొని ఆయిల్ వేసేసుకొని, కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్ చూసుకొని వేసుకోవాలి మనమే. కలర్ ఏంటంటే కొంచెం గుంటలాగా ఉన్నది తీసుకుంటే ఏమవుతుందంటే ఇవి తొందరగా ఫ్రై అవుతాయి. నేను నాన్ స్టిక్ పంది పెట్టాను కదా, అందుకని మూత పెట్టేశాను అన్నమాట కొంచెం ఫాస్ట్గా ఫ్రై అవటానికి. చూడండి మీకు ఎప్పుడు ఫ్రై అయిపోయింది, మాడకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఫ్రై అయింది అనగానే తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట వంకాయల్ని. ఆ నూనెలోకి ఆల్రెడీ కొంచెం వంకాయల్లో ఉన్న ఆ పౌడర్ అంతా వచ్చి ఉంటుంది, దాంట్లోనే మనకి మనం చేసుకున్న పౌడర్ కొంచెమైనా మిగులుతుంది కదా, అది వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం లైట్గా వేయించుకోవాలి. దాని తర్వాత కొంచెం అంటే కొంచెం చింతపండు రసం వేసుకోవాలి. దాని తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయని తీసుకొచ్చి దానిలో వేసేసుకొని ఒక్క 2-5 మినిట్స్ మూత పెట్టేసేయండి. ఇదిగోండి ఇలా ఉడుకుతూ ఉంటాయి, దగ్గర పడుతుంది చింతపండు పులుసు అంతా, అది రెడీ అయిపోతుంది. ఈలోపు మనము రైస్ అయిపోయింది చూసారా, మన పులావ్ అయిపోయింది. పులావ్ అయిపోయింది, రైస్ అయిపోయింది, అండ్ వంకాయ కూడా ఆల్మోస్ట్ ఇంకొక 2-3 మినిట్స్లో అయిపోతుంది.
దీని తర్వాత స్టార్టర్ చేసుకుందాము మనము. గోబీని ఆల్రెడీ నేను చిన్న చిన్న పీసులుగా చేసి పక్కన పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం కార్న్ ఫ్లోరు ఇంకా కొంచెం మైదా వేస్తున్నాను. 3/4 స్పూన్స్ అంతే నేను వాడింది రెండు కలిపి. దాని తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను గోబీ 65కి. కొంచెం సాల్ట్ పసుపు యాడ్ చేసేసుకొని కొంచెం లైట్గా వాటర్స్ కలుపుకోండి. ఇలా వస్తాయి అన్నమాట. ఎక్కువ వాటర్ వేస్తే ఆ పిండి పట్టదు గోబీకి. ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలి. దాని తర్వాత ఆల్రెడీ కలిపి పెట్టుకున్న గోబీని దాంట్లో వేసేసుకొని ఫ్రై చేయాలి. ఎక్కువ నీళ్ళు వేస్తే కనుక ఆ లేయర్ ఒకటి ఊడిపోతుంది. ఆ గోబీకి అతుక్కొని ఉండదు అన్నమాట. ఆ పిండి పట్టిన లేయర్ అంతా ఊడిపోతుంది. సో మీరు ఎక్కువ వాటర్ వేయద్దు, జోరుగా చేసుకోవద్దు, కరెక్ట్ క్వాంటిటీలో కలుపుకోవాలి. బాగా ఫ్రై అయ్యిందన్నమాట. చూసారా, ఒక్క చోట కూడా ఊడిపోలేదు. ఇక్కడ దాన్ని పట్టుకున్న పిండి అట్లానే ఉండిపోయింది. అండ్ పక్కకు తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. దాని తర్వాత అదే పాన్లో నూనె వంపేసుకొని, అసలు నూనె ఏమి వేయక్కర్లేదు, ఆల్రెడీ ఉంటుంది కదా, దాంట్లోనే కొన్ని గార్లిక్ పీసెస్ వేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గార్లిక్ వేసుకొని జస్ట్ సాల్ట్ చేసుకోవాలి. దాని తర్వాత కొన్ని గ్రీన్ చిల్లీస్. వేసుకొని కొంచెం దాన్ని కూడా వేగనివ్వాలి. కొంచెం కరివేపాకు అండ్ గోబీని, ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోబీని వేసుకోవాలన్నమాట. ఇదిగోండి మన స్టార్టర్ కూడా రెడీ అయిపోయింది. నేను డబుల్ టమాటో ఇక్కడ చూపించలేదు, చాలా లెంత్ అయిపోతుంది అని చెప్పి వీడియో. నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా పెడతాను. అండ్ ఆల్రెడీ మనము రైస్ పెట్టేసాము, రైతా కూడా చేసేసాము కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.